ఓం గమ్ గణపతియే నమ శ్రీ సత్య జ్యోతిషాలయం ప్రేక్షకులకు నమస్కారం ఈ వారపు రాశి ఫలితాలు అనగా జులై ముప్పై నుండి ఐదు ఆగస్టు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ ఏ రాశికి ఎలా ఉంది అన్నది ఇప్పుడు మనం పరిశీలిద్దాం మొట్టమొదటగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఉద్యోగంలో అద్భుతమైనటువంటి విజయాలు ఉన్నాయి మంచి గుర్తింపును పొందుతారు బద్దకిచ్చకుండా ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేయాలి ఈ వారం మీకు ధనయోగం కూడా ఉన్నది కోరుకున్నటువంటి జీవితం లభిస్తుంది ఇతరులపైన ఎక్కువగా ఆధారపడవద్దు స్వయంగా చేసేటువంటి పనుల్లోనే మీకు అభివృద్ధి గోచరిస్తున్నది కాబట్టి ప్రతి పనిని మీరే స్వయంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఇంకొకరి మీద ఆధారపడద్దు వాళ్ళని అది చెయ్యి ఇది చెయ్యి అని ఎవరికీ చెప్పద్దు మీ పనులు మీరు చేసుకోవడమే ఉత్తమం మరియు ఈ వారం మీకు విశేషమైనటువంటి పురోగతి అన్ని రంగాల్లో కూడా విశేషమైనటువంటి పురోగతి ఉన్నది నూతన వస్తు లాభం కూడా ఉన్నది ఏదైనా కొత్తగా వస్తువులను కొనుగోలు చేసేటువంటి యోగం కూడా ఉన్నది ఎక్కువగా ఈ వారం ఆనందించే అంశాలే ఎక్కువగా ఉన్నాయి బంధాలన్నీ కూడా బాగా బలపడతాయి దూర ప్రయాణాలు చాలా వరకు ఉన్నాయి కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆఫర్ లెటర్స్ రావటం కానీ లేదంటే కొత్త ఉద్యోగ సంస్థ నుండి కాల్స్ రావటం కానీ జరుగుతుంది ఆస్తుల విషయంలో చాలా వరకు కలిసి వస్తుంది మీ నాన్నగారితో సంబంధ బాంధవ్యాలు చాలా బాగుంటాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు ముఖ్యంగా ముఖ్యమైనటువంటి అన్ని కార్యక్రమాలని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నించాలి చాలా వరకు విఘ్ విఘ్నాలు ఎదురవుతాయి కానీ ఆ విఘ్నాలన్నిటినీ కూడా మీరు సమయ అధిగమించవలసి ఉంటుంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది మీరు ఏదైనా పై ఆఫీసర్ కానీ మీ బాస్ కానీ ఎవరైనా అడిగినప్పుడు శాంతంగా సమాధానం చెప్పడం నేర్చుకోండి ఈ వారం పెద్ద పెద్ద ఉపద్రవాల నుండి కూడా బయటపడతారు ఆల్రెడీ ఏదైనా ఉపద్రవాలు ఎదుర్కొంటున్న వారు కూడా ఈ వారం ఆ ఉపద్రవాల నుండి బయటపడతారు వ్యాపారంలో మాత్రం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మీ స్వయం కృషితో చాలా అభివృద్ధి సాధిస్తారు మరియు అద్భుతాలు కూడా సృష్టిస్తారు శాంతియుత జీవనం ఉంటుంది చాలా ప్రశాంతంగా జీవనం గడుపుతారు ఈ వారమంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది కానీ అనుకోని కొన్ని సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది అవి మంచి సంఘటనలు కావచ్చు లేదా చెడు సంఘటనలు కావచ్చు ఏవైనా కానీ ఏది కూడా ఊహించినటువంటి సంఘటనలు జరిగే అవకాశం బాగా ఉంది మీ తండ్రి గారి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టేలాగా ఉంది కాబట్టి వారి యొక్క ఆరోగ్యంలో ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే ఏదైనా హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళి మాత్రం చెక్ చేపియండి దయచేసి అశ్రద్ధ చేయవచ్చు అనుకోని కొన్ని ప్రయాణాలు కూడా కలవు మీకు సో ఆల్ ఆఫ్ సడన్గా మీరు ఏదైనా ప్రయాణాలు ఉన్నట్టుండి ఏదైనా జర్నీస్ పడవచ్చు అదే ఆఫీస్ రీచా కావచ్చు కుటుంబ రీచా కావచ్చు లేదంటే ఏదైనా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి కావచ్చు ఎక్కడికైనా కావచ్చు అనుకోని ప్రయాణాలు మాత్రం ఈ వారం తప్పేలా లేవు తదుపరి మిథున రాశి మిథున రాశి వారి యొక్క సంపదలు పెరుగుతాయి ఉద్యోగంలో స్వల్పమైన లేదా చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి మీరు ధైర్యంగా ఉండాలి అసలు పొరపాటు చేయకుండా ఉండడానికే ప్రయత్నించాలి దేనికంటే మీరు చేసేటువంటి ఒక్క చిన్న పొరపాటు అది మీకు ఎక్కువగా నష్టాలను తీసిపెట్టుకునేటువంటి లేదంటే ఎక్కువగా నష్టాలను తెచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం పొరపాటు చేయకుండా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా మీ పనులన్నీ కూడా శ్రద్ధగా పూర్తి చేసుకోవటం మంచిది మరియు మీరు గందరగోళ పరిస్థితులు ఎక్కడైనా ఎదురైతే ఆ గందరగోళ పరిస్థితులకు దూరంగా ఉండాలి అంతే తప్పితే లేనిపోని విషయాల్లో కల్పించుకోవద్దు ఏమీ మాట్లాడవద్దు ఎంత శాంతంగా ఎంత దూరంగా ఆ గందరగోళ పరిస్థితులకి ఉంటారో అప్పుడే మీకు తప్పనిసరి అయినటువంటి విజయం లభిస్తుంది మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు వెనక ముందు అడుగేయాల్సిన అవసరం లేదు ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకోండి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి అంటే జాగ్రత్త అవసరం పడుతుంది భాగస్వామి యొక్క ఆరోగ్యం మీరు జాగ్రత్తగా చూసుకుంటే మంచిది మరియు ఆస్తుల విషయంలో లేదంటే ఆస్తుల పంపకాల విషయంలో మాత్రం కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి కొంత ప్రాపర్టీ విషయంలో మీకు వాటా తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొని మాట్లాడుకొని మీ మా మీకు వచ్చేటట్టుగా చేసుకోవటం మంచిది తదుపరి కర్కాటక రాశి ఇప్పుడు నడుస్తున్నదంతా కూడా మీకు మంచి కాలమే చేసే పనులన్నీ అద్భుతమైనటువంటి విజయాలు పొందేటువంటి అవకాశం బాగా ఉంది మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది లక్ష సాధనే మీరు ఆశయంగా పెట్టుకొని దాని మీదనే మీ సాధనంతా కూడా చేయాలి మీ కృషి అంతా కూడా చేయాలి మీరు చేసేటువంటి ప్రయత్నానికి మీరు రెట్టింపు ఫలితాలు పొందగలరు మీ మనోభీష్టం అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని ఈ వారంలో నెరవేరేటువంటి అవకాశం ఉంది గృహము కానీ వాహనము కానీ ఏదైనా సరే ఆ యోగాలు బాగున్నాయి కాబట్టి గృహం కొనే విషయంలో కానీ వాహనం కొనే విషయంలో కానీ ఆ యోగం ఈ వారం ఫలించే అవకాశం ఉండి మీరు అయితే గృహాన్ని లేదంటే వాహనాన్ని లేదంటే రెండింటినీ కూడా కొనే అవకాశం ఈ వారంలో మీకు లభిస్తుంది వారం మధ్యలో ఒక సమస్య నుండి మీరు బయటపడతారు అంటే ఈ సమస్య ఎప్పటిదో సమస్య అండి ఎప్పటి నుండో ఎదుర్కొన్నటువంటి సమస్యకి ఈ వారంలో మీకు ఒక పరిష్కార మార్గం లభిస్తుంది దాని ద్వారా ఈ వారంలో మీరు ఆ ఇబ్బంది నుండి బయటపడతారు మీరు శత్రువులు అనుకున్న వారే మీకు మిత్రులయ్యే అవకాశం కలదు స్థిరత్వం లభిస్తుంది మీకు మరియు ఈరోజు మీరు కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందడానికి ట్రై చేస్తారు కానీ కొంతమందికి మాత్రం కష్టానికి తగినటువంటి లేదంటే ఆ శ్రమకి తగినటువంటి ఫలితాన్ని పొందక ఇబ్బంది పెడతారు అలాంటి వారు ఇష్టదేవతా స్మరణ అంటే మీకు మీ ఇష్టమైనటువంటి దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని పొందగలరు మీ ఆరోగ్యం మరియు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవటం మీ మీ వంతు కృషి చేయటం అనేది అది మీరు ఖచ్చితంగా చేయాలి తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈ వారం మొత్తం కూడా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లటం మంచిది చాలా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో మాత్రం చాలా శుభమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏకాగ్రతతో పనిచేయండి ఏకాగ్రతతో పనిచేసి మీరు అనుకున్నది ఈజీగా సాధించగలరు సాధించండి మీకు ఆవేశం ఎంత మాత్రమూ మంచిది కాదు ఆవేశం అస్సలకే పనికిరాదు కాబట్టి ఏ విషయాన్నైనా సరే శాంతంగా విరండి శాంతంగా సమాధానం చెప్పండి దేనికంటే మీకు ఆవేశం అస్సలకే పనికిరాదు అధికారుల యొక్క అండ మీకు పూర్తిగా ఉంటుంది అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించకండి పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారి అండ మీకు ఉంటుంది ఈ వారం మీకు పేరు ప్రతిష్టలు కూడా బాగా లభిస్తాయి చేసే పనిచోట కానీ ఇంట్లో కానీ కార్యాలయంలో కానీ ఎక్కడైనా సరే మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో దేంట్లో అయినా సరే మీకు ఈ వారం పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం ఉంది వ్యాపారం చేసేవారికి మాత్రం శ్రమ చాలా పెరుగుతుంది బాగా కష్టపడి పనిచేయవలసి ఉంటుంది లాభాలున్నాయి లాభాలకేమీ కుదవలేదు కానీ శ్రమ మాత్రం బాగా పెరుగుతుంది మీకు సమయానికి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకుంటేనే మంచిది డైనమిక్ అంటారండి డైనమిక్గా మీ యొక్క డెసిషన్స్ అన్నవి చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని చేంజ్ చేయటం కోసమే ట్రై చేయండి మరియు సింహరాశి వారు ఎవరైతే ఇప్పటిదాకా పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారికి సంతాన యోగం కూడా సూచిస్తున్నది వారు ఏదైనా గుడ్ న్యూస్ వినేటువంటి అవకాశం బాగా ఉన్నది మరియు పిల్లలు కలవారికి వారి యొక్క పిల్లల యొక్క ఆరోగ్యం అంటే ఏం లేదంటే చిన్న చిన్న ఎలర్జీ లాంటి సమస్యలు వచ్చి వారికి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా చేస్తుంది కొంచెం జాగ్రత్తగా మసులుకుంటేనే మంచిది అది కాకుండా సింహరాశి వారు ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారి ప్రేమ పెళ్లి దాకా వెళ్ళేటువంటి దారి కనిపిస్తున్నది తదుపరి కన్యారాశి కన్యారాశి వారు ఎవరైతే వ్యాపారంలో ఉన్నారో వారి వ్యాపారం ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి లాభాలను తెచ్చుకుంటారు మరియు వ్యాపారంలో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా సరే నూతన ప్రయత్నాలు అంటే కొత్తగా ప్రయత్నాలు అన్నవి ముమ్మరంగా సాగిస్తారు ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి కూడా ఆలోచనల్లో కూడా మీకు పరిణితి వస్తుంది అంటే ఆలోచించే విధానం కూడా చాలా చక్కగా ఆలోచించగలరు ఈ వారం మొత్తం కూడా మీ మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది మీరు ఆర్థికంగా కూడా బాగా లాభపడతారు ఆర్థికంగా లాభపడతారు ఎటువంటి లోటు ఉండదు ద్రవ్యానికి లేదా ధనానికి ఎటువంటి లోటు ఉండదు ఎదురు చూస్తున్న పని ఎప్పటి నుండో మీరు ఎదురు చూస్తున్నటువంటి పని ఈ వారంలో పూర్తవుతుంది ఉద్యోగంలో జాగ్రత్తగా మీకు అప్పచెప్పిన బాధ్యతలు అన్నిటినీ కూడా మీరు నిర్వర్తించడమే మేలు అనుకున్నటువంటి ఫలితం వస్తుంది మీరు బాధ్యతలు సక్రమంగా క్రమ పద్ధతిలో సరైన టైంలో గనక మీరు బాధ్యతలు గనక నిర్వర్తిస్తే మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో ఆ ఫలితం కూడా ఈ వారంలో వచ్చేటువంటి అవకాశం ఉంది ఆధ్యాత్మిక సాధన అంటే ఏదైనా యోగా కానీ ఏదైనా చేస్తే మాత్రం మీకు ప్రశాంతత అన్నది నెలకొంటుంది ఈ వారం మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించడం మేలు మరియు మీరు ప్రయాణిస్తున్నటువంటి కారు కానీ పండి కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఏదైనా సరే ట్రబుల్ ఇచ్చి ప్రయాణం మధ్యలో కొంత సమయం మీరు వేచి చూడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అలానే ఇంట్లో పిల్లల విషయంలో కానీ లేదంటే ఏదైనా శుభకార్య ప్రాప్తి కానీ అంటే పిల్లల విషయం అనే మ్యాక్సిమం అదే కనిపిస్తుంది సో పిల్లల విషయమై ఏదైనా శుభకార్య ప్రాప్తి కూడా సూచిస్తున్నది కాబట్టి మీరు అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకొని ఏదైనా శుభకార్యం ఉంటే మాత్రం మీరు దాని గురించి ప్లాన్ చేసుకోవటం ఈ వారంలోనే ఉత్తమం తదుపరి తులారాశి మీరు ఏదైనా పని ప్రారంభించాలి అంటే సకాలంలో అంటే ఇమీడియట్గానే లేదంటే వెంటనే ఏదైనా పని ప్రారంభించడం మేలు దీనికంటే ఈ వారం మొత్తం కూడా మీరు చేసేటువంటి పనుల్లో మీకు విజయం సూచిస్తున్నది ముఖ్యమైన కార్యాల్లో మాత్రం మీరు అప్రమత్తంగా ఉండడం మంచిది ఏది కూడా తొందరపడవద్దు తొందరపడి ఒక మాట అనొద్దు తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవద్దు సౌమ్యంగానే మాట్లాడాలి వీలున్నంత నెమ్మదిగానే మాట్లాడటం మంచిది ప్రతి విషయాన్ని కూడా లోతుగా ఆలోచించవద్దు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మీరు నెగిటివ్గా ఆలోచిస్తే ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళలేరు అందుకని ప్రతి విషయాన్ని మరీ లోతుగా ఆలోచించడం మంచిది కాదు ధనయోగం ఈ వారం మొత్తం కూడా అనుకూలంగానే ఉంది ఖర్చులు మాత్రం బాగా సూచిస్తున్నాయి కాబట్టి ఖర్చులు పెరగకుండా చూసుకున్నప్పుడే మీకు ఆ ధనయోగం యొక్క ఎఫెక్ట్ అన్నది మీకు కనిపిస్తుంది ఉద్యోగాల్లో మాత్రం విఘ్నం రానివ్వద్దు వీలైనంత వరకు మీరు లీవులు పెట్టకుండా ఈ వారం మొత్తం కూడా ఉద్యోగానికి వెళ్ళడమే మేలు జరుగుతుంది లేదంటే లేనిపోని విఘ్నాలు లేనిపోని ఆటంకాలు మీకు ఎదురయ్యే అవకాశం ఉంది సమిష్టి కృషి అంటే అందరూ కలిసి మీ ఆఫీసులో కానీ మీరు చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ ఎక్కడైనా సరే మీరు సమిష్టిగా కృషి చేస్తే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీతో పాటు కృషి చేసిన వారందరికీ కూడా ప్రతిఫలం పొందేటువంటి అవకాశం ఉంది మీరు ధర్మబద్ధంగానే ముందుకు వెళ్ళండి ఈ అంతేకాకుండా మీ యొక్క తల్లిగారి ఆరోగ్యము పిల్లల ఆరోగ్యము అంటే ఏదైనా జలుబు సమస్యలు చిన్న ఎలర్జిక్ సమస్యలు ఏదైనా వచ్చే అవకాశం కలదు అంతేకాకుండా మీరు కారు కానీ ఇల్లు కానీ ఏదైనా కొనదలుచుకుంటే వాటికి ఈరోజు ఏదైనా మాటల ద్వారా కానీ ఏదైనా సరే కొంత ఆటంకాలు అన్నవి ఎదురవుతాయి కాబట్టి ఆటంకాలు ఎదురైనవి మీరు ఆగిపోవాల్సిన అవసరం లేదు కొంచెం నెమ్మదిగా ఆలోచించి ఈ వరం కాకపోతే వచ్చే వారం పూర్తి చేయవచ్చు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి శుభకాలం నడుస్తుంది ఈ వారం మొత్తం కూడా చాలా శుభంగా ఉంది అన్ని పనులు కూడా చక్కగా పూర్తవుతాయి చాలా అదృష్టవంతులు అని కూడా చెప్పవచ్చు సకాలంలో మీరు చేసేటువంటి పనులన్నీ కనుక పూర్తి చేయగలిగితే మీరు అనుకున్న దానికి రెట్టింపు ఫలితాలు పొందే అవకాశం ఉంది ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంది ఉద్యోగానికి తిరుగులేదు ఉద్యోగంలో మీకు లాభాలే తప్పితే ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కూడా కనిపించట్లేదు అంతేకాకుండా మీ పై అధికారుల ప్రశంసలు కూడా మీరు అందుకునే అవకాశం కలదు మంచి మంచి పనులు చేసి మీరు పేరు తెచ్చుకునే అవకాశం ఉంది అంటే కేవలం ఉద్యోగస్తులు కాదండి వృశ్చిక రాసి వారందరూ కూడా ఈ వారం మంచి మంచి పనులు చేసి మంచి పేరు కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు ఈ వారం మొత్తం కూడా మీరు నిజంగా చెప్పాలంటే మిగిలిన రాసులు అన్నిటికన్నా కానీ వృశ్చిక రాశి వారు అదృష్టవంతులు అని చెప్పొచ్చు వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది పలు మార్గాల్లో మీరు డబ్బు అన్వేషిస్తారు అన్వేషించడంతో పాటు మీకు డబ్బు కూడా బాగానే చేతికి అందుతుంది చేతికి అందింది కదా అని ఎక్కువగా ఖర్చు పెట్టకండి తర్వాత మీరు చేసేటువంటి ముఖ్య కార్యక్రమాల్లో నాకు ఏదైనా ఫోన్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ పరికరం ఏదైనా కొనుగోలు చేసే అవకాశం సమృద్ధిగా కనిపిస్తుంది అలాగే గృహ వాహనాది యోగాలు కూడా ఉన్నాయి చేతిలో డబ్బులు పుష్కలంగా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా నిల్వ చేసుకోండి దేనికంటే వచ్చే వారం ఎలా ఉంటుంది అన్నది మనకు తెలియదు అందుకని చెప్పి మీరు ఇప్పటి నుండే దాచిపెట్టుకోవటం అనేది నా వైపు నుండి నేను ఇచ్చేటువంటి ఒక మంచి సలహా తదుపరి ధనసు రాసు సకాలంలో పని మొదలు పెడితే మీకు మంచి విజయాలు లభిస్తాయి ఆత్మవిశ్వాసం అవసరం మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ మీకు ఈ వారం ఆత్మవిశ్వాసం కొంత లోపించే అవకాశం ఉంది ఆ పని పూర్తవుతుందా లేదా నేను చేయగలనా లేదా ఇలాంటివన్నీ మీకు వస్తూ ఉంటాయి అవన్నీ పక్కన పెట్టేసి మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి అన్ని పనులు అవే పూర్తవుతాయి ఒత్తిడి లేకుండా వ్యవహరించండి ఏది కూడా లాస్ట్ మూమెంట్ దాకా పోస్ట్ పోన్ చేయకండి లాస్ట్ మూమెంట్లో ఆ ప్రెషర్తో చేసిన పని వేరేగా ఉంటుంది ప్రెజర్తో చేసిన పని వేరేగా ఉంటుంది కాబట్టి ఒత్తిడి లేకుండానే పని చేయడానికి మీరు ప్రయత్నించడం మంచిది అనుకున్నది మీరు సాధించగలరు వ్యాపారంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం కొంత డబ్బు కానీ కొన్ని వస్తువులు కానీ పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఒక కన్నేసి ఉంచటమే మంచిది ఏదైనా సరే చిన్న పొరపాటు వల్ల మీరు అనేకమైనటువంటి చవి చూడగలరు కాబట్టి పొరపాట్లు లేకుండా చూసుకోవటం మంచిది ప్రతి అంశాన్ని మీరు మాత్రం లోతుగా విశ్లేషించాలి గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు ఎవరైనా చెప్పగానే దాని గురించి బాగా ఆలోచించాలి లేదు మీకు తెలవకపోతే ఎవరైనా పెద్దవారిని అడిగి సలహాలు తీసుకోవటం మంచిది అంతేగాని మీ సొంత నిర్ణయాలతో లేనిపోను పెట్టుబడులు పెట్టకండి ఆ వ్యాపారం చేస్తే ఎక్కువ వస్తుంది ఈ వ్యాపారం చేస్తే ఎక్కువ వస్తుందని చెప్పి మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు ఈ వారం మొత్తం కూడా మీకు ఎదురవుతుంటారు జాగ్రత్తగా మీరు నడుచుకోవటం మంచిది ధర్మమే ఎప్పటికైనా గెలుస్తుంది గుర్తుపెట్టుకోండి ధర్మమే ఎప్పటికైనా సరే గెలుస్తుంది ఈ వారం మీకు జీత నిండా డబ్బు మీకు కూడా చాలా పుష్కలంగానే ఉంటుంది ఇబ్బందులు లేవు మీ సోదరుడు మీ కొరకు అంటే లేదంటే మీ ఇంటి దగ్గరికి డబ్బు సహాయానికి వచ్చే అవకాశం ఉంది వీలున్నంత వరకు మీ సోదరుడికి డబ్బు ఇచ్చి పంపే ప్రయత్నం అయితే చెయ్యండి తదుపరి మకర రాశి అవసరాలకు ధనం లభిస్తుంది చేపట్టే పనులలో ఏకాగ్రతను పెంచుకోవటం మంచిది ఆందోళన కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండాలి గతానుభవంతో నిర్ణయాలు తీసుకొని మీరు ఏదైనా సమస్యల నుండి బయటపడండి అంతే తప్పితే మీరు గతానుభవం గనక తీసుకోకపోతే మళ్ళీ కూడా ఇంకొక కొత్త సమస్యలు ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది చెంచలత్వం ఏమాత్రం కూడా పనికిరాదు ఏదైనా తీసుకుంటే ఒక గట్టి నిర్ణయం తీసుకోండి దాని మీదనే స్టేబుల్గా ఉండండి తప్పితే తేపకి ఇటు అటు కదలకండి దాన్నే చంచలత్వం అంటారు చంచలత్వం ఎప్పటికీ కూడా పనికిరాదు మిత్రుల యొక్క సహకారంతో మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి మీకు మీ పైన ఉన్నటువంటి నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది కాబట్టి మీరు నమ్మకంతో ముందుకు వెళ్ళటం మంచిది వివాదాలు కూడా మీకు దరిచేరే అవకాశం లేదు వీరున్నంత వరకు ఆంజనేయ స్వామిని స్మరించడం ధనుసు మకర రాశి వారికి చాలా మంచిది తదుపరి కుంభరాశి అద్భుతమైనటువంటి విజయాల్ని ఇచ్చే మంచి సమయం ఇది అభీష్టాలు మీరు అనుకున్నటువంటి అన్ని కోరికలు కూడా నెరవేరే అవకాశం బాగా ఉంది వ్యాపారంలో మీరు ఊహించిన దానికన్నా కానీ ఎక్కువే లాభాలు ఉన్నాయి ధన ధాన్య వృద్ధి కూడా ఉన్నది ఉద్యోగంలో మీ శ్రమకి తగినటువంటి ఫలితం ఉంటుంది పై వారి నుంచి మాత్రం ఒత్తిడి బాగా పెరుగుతుంది ఒత్తిడిని మీరు తట్టుకొని నిలబడగలగాలి మరియు ఉద్యోగంలో ప్రశాంతంగా పని చేసుకోగలగాలి అప్పుడే మీరు అనుకున్నటువంటి ఫలితం వస్తుంది సకాలంలో మాత్రం పని పూర్తి చేయాలి బాగా గుర్తుపెట్టుకోండి కాలం మీకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది కనుక ప్రయత్న లోపం లేకుండా చూసుకోవటం మంచిది తదుపరి మీనరాశి ఉద్యోగం బాగుంటుంది పనులు త్వరగా పూర్తవుతాయి ఒక ఆపద నుంచి మీరు బయటపడతారు ఆత్మవిశ్వాసంతో పనిచేయండి చెంచలత్వం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముందు వెనక బాగా ఆలోచించండి బంధుమిత్రులను సంప్రదించి ఏదైనా సరే నిర్ణయం తీసుకోవటం మేలు వ్యాపారంలో మాత్రం ఇబ్బంది ఉన్నది ఆ ఇబ్బందులు ఏంటి అన్నది మీకే తెలుస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది మీ సంకల్ప బలం అన్నిటికన్నా ముఖ్యం కాబట్టి సంకల్ప బలం మాత్రం గట్టిగా ఉంచుకోండి మీ సంకల్పం నెరవేరేటువంటి అవకాశం ఈ వారంలో ఉంది మరియు మీనరాశి వారు ఎవరైతే ఫారిన్ కోసం ట్రై చేస్తున్నారో వారికి ఈ వారంలో ఫారిన్ అవకాశాలు చాలా ఎక్కువగా వస్తాయి అనుకున్న దానికన్నా ఎక్కువగానే వస్తాయి మరియు ఈ వారం ఖర్చులు కూడా బాగా ఉన్నాయి ఏదైనా సరే ఆరోగ్యం విషయంలో డబ్బులు ఖర్చు బాగా అయ్యేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా మీ అన్నయ్య గారి ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత మీరు జాగ్రత్త వహిస్తేనే మంచిది